అమ్మవారిని ఇంట్లో పీనిగిలెళ్ళా. అంత పెద్దగా అరుస్తావేంట్రా? అసలే నేను బతికుండగానే చితి మీద కాల్తున్నంత భయంగా ఉంటాను. నాకు భయంగా ఉంది, అందుకే పెద్దగా అరుస్తున్నా. ఈ పూజలేవో ఏ గుళ్ళోనో పెట్టుకోక మరి శ్మశానంలో పెట్టావేటయ్య బాబు. మేం చేస్తున్నది పెళ్లి పూజలు కావు, క్షుద్ర పూజలు. దండం పెడతా జోలికి వెళ్ళకరా బాబు, ఆడితే నీకేంటి కానీ నువ్వు కనిచి కనిచి కనిచి. కాల్ భైరవ సంతుష్ట జయించి నాగే బబ్లు మహాదృష్ట పాలిక కాపాలిక అవాహ్యామి జయ బాలాంబికే. వాడు వాడే అదే నా శిష్యుడు, ఒక క్షుద్ర శక్తి. మరి అదేంటి అలా వెళ్ళిపోతున్నాడు? తెలీదు, అదే చెప్పకూడదు. అదేనయ్యా మీ పని మీదే పెడుతున్నాడు. అట్టగా అయితే మీ ఇప్పుడు ఏం చేయాలి? మీరేమీ చేయక్కర్లేదు, అన్ని నా శిష్యుడే చూసుకుంటాడు. మీరు అనుక్షణం వాడిని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు వాడు ఏం చేస్తున్నాడో నాకు చెప్పండి చాలు. అలాగే రారాజుతో నీకేమి పని? అది నీకు చెప్పేది కాదులే. నాకు చెప్పకూడని అంత పని నా భర్తతో నీకేమి? భర్త నిన్ను నా సవితం చేసుకోవడానికి నేనెందుకు ఒప్పుకుంటాను? ఏమేమి, నేను నీకు సవితినా? ఏడ్చి నవ్వినట్లే ఉన్నది, నీకు అంత దృశ్యము లేదు. వచ్చితివా? నేనొచ్చింది నా బాయ్య కోసం. మూయము ముఖరంధ్రము, ఇక మీదట నా బాయ్యనాథను బాయ్య అనినచో నీ గూబ గుయ్యా అనిపించదా? షట్ అప్! రారాజు నీకు బాయ్య కాదు, నీకు బాయ్యన్న ఆదా కాదు, నాకు బాయ్య ఫ్రెండ్. పెట్టితివిలే కర్ణములో పుష్పము, నా భర్తను వలలో వేసుకునే మీ ఆశయం బొక్క నాటికి నెరవేరదు. నా పెనబెట్టి ఇంకొకటి భర్త అన్నదంటే పండుతి. మీనములు పట్టుకుని దానివి దేవకాంతతో తలపడ బోకు, తన్ను తాను తెలుసుకునవలెనని మరిచిపో బోకు, నా భర్త మీద ఆశలు పెట్టుకున్న బోకు. ఒలే బోకు ఆకు అన్నావంటే నాకు సీ పండెత్తాను. అయినా ఒసే నా బాయ్య నన్ను కట్టుకుంటే వాసి పెడతాను, పండుగ పెడతాను. నీకాడేటున్నదే? నాకాడేటి నా పొడవేటి? నన్ను కట్టుకొనినచో నా బాయ్యనాథకు అమృత భాండమునిచ్చేదను, నాక సుఖము చూపించేదను. సిగ్గు శివడా గలీజ్ మాటలు. మరదే బొచ్చలు పట్టుకున్న దానికి దేవ భాష బోధపడుదులే. నాక సుఖమనినా స్వర్గ సుఖమే మీనకూనా. హాయ్ హాయ్ వచ్చితివా బాయ్యనాథ. ఆగస్ ఏటి ఊ క్లోజప్ అయిపోతావేటి, నంజుకు తినేస్తాను అంతే. బాయ్యా నిన్నటి అడుగుతాను, సూటిగా చెప్పు. ఈ ఓల్ ప్రపంచకంలో నిన్ను చేసుకునే హక్కు ఎవరికి ఎక్కువ ఉన్నా చెప్పు. ఏటి ఏమి తెలవనట్టు అడుగుతావు, ఇంకెవత్తుకుంటా హక్కు నా బిజిలికి తప్ప. ఏమి మీ చంచల చిత్తము, నన్ను నమ్మించి వంచగలరా? మీరింతటి గంటు మగడు అనుకునలేదు. నేను నిన్ను వంచుటయా? అహో అని నీవు చింతించుటయా? అతవిధి ఎలా నాకే అగ్ని పరీక్షలు అయ్యారే మచ్చారే. అట్లైనా నుడువము, నిన్ను పరిణయమాడు అధికారం ఎవరికున్నది? అట్లైనా దోషులైనా నీవే నా సతి, నేనే నీ పతి, నిజమ సౌందర్యవతి. హాయ్ 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 హాయ్. డార్లింగ్ ఏమిటిది, నువ్వు నేను లెహర్ స్పాట్ గోల్డ్ పెప్సీ కాదా, నీకు నాకు కోకో మజా సిట్రికోల కాదా, మన కూచుకూచులో నీ మర్చిపోయావా? హలో 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 బులో. Yes, I am your cocoa maja, your mesetra cola. Where is the problem? Baya! Maradala! Swami! Swamini! Darling! Darjeeling! Penimiti! Pellava! Praneshwara! Praneshwari! Hello, hello! Bolo, bolo! Baya!
పిడి ముత్తుల తడి ముచ్చట పడి ముంచెను ఒడి భామ హంగామ హై పిట్టల కొట్టని జాంపండు హే చెట్టుకు పుట్టని ప్రేంపండు ఊరంతా ఆయన మహిమల గురించే చెప్పుకుంటున్నారు. విజయదశమి వరకు ఈ ఊళ్ళోనే ఉండి సరైన చోటు చూసుకుని దేవీ పూజలు చేస్తారట. అంత గొప్ప స్వామి ఎక్కడో ఉండడం దేనికి? మన ప్యాలెస్ లోనే ఉండి ఆ పూజలేవో మన దేవి ఆలయంలోనే చేయమని చెప్పండి. స్వామివారిని సకల మర్యాదలతో ఆహ్వానించండి. జై జై శంకర, జై జై శంకర, విజయ 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 శంకర. జై విజయానంద స్వామికి. నిన్ను చూసిన మరుక్షణమే ఇంద్రకుమార్తెకు గతం గుర్తుకొస్తుంది, తన దివ్యశక్తుల్ని తిరిగి పొందగలుగుతుంది. దివాంజీ స్వామి, ఇక్కడ కన్యకా స్త్రీలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు స్వామి. నిషిద్ధం. నిరంతర నియమ నిష్ఠా గరిష్ఠులమైన మాకు అవివాహిత స్త్రీలు కంటపడినా వారికి అరిష్టము. వెంటనే వైద్యులకి పొమ్మని చెప్పండి. అలాగే స్వామి. అమ్మా, అవివాహిత స్త్రీలు స్వామివారి కంట పడకూడదట. మీరు వెళ్ళండి అమ్మా.
అదేమిటమ్మా, నీ బిడ్డను నీకు ప్రసాదించమని అడగబోయి నాకు ప్రదానం చేస్తున్నా. స్వామి, ఏమిటి మాయ? అతి లాభ పుత్రలాభ, అన్నిటినీ మించిన పుత్రలాభాన్ని కోరుకుంటున్నావా అమ్మా? తదాస్తు. స్వామి, మీరు సామాన్యులు కారు. ఏవి అడగకుండానే నా బిడ్డ నాకు దొరికినంత సంతోషాన్ని కలిగించారు. మీరు రావడం నిజంగా మా అదృష్టం. దయచేయండి. పిడి ముక్కుల తడి ముచ్చట పడి ముంచెను ఒడి భామ అహంగ